ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది గ్రేటర్ ఎన్నికల్లో పరిస్థితి. గ్రేటర్ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడే ప్రచారం చేస్తారో లేదో తెలియని పరిస్థితి. అయినా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బీజేపీ టీడీపీ కోసం ప్రచారం చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఆయన ఇంకా ప్రచారం చేస్తారో లేదో తెలియదు, కానీ టీఆర్ఎస్ నేతలు మాత్రం ఆయనపై విరుచుకపడడం ప్రారంభించారు. పవన్ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తూ ఆయన హైదరాబాద్ వైపు రావడానికే భయపడేలా చేయాలన్నది వారి వ్యూహంగా కనిపిస్తుంది. గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ తరఫున పవర్ స్టార్ ప్రచారం చేస్తే యువత అట్రాక్ట్ అవుతారని భయపడుతున్న తెరాస ముందే ఆయనకు కళ్ళెం వేయాలని ఎత్తుగడలు వేస్తుంది. అందులో భాగంగానే టీఆర్ఎస్ నేతలు పవన్ని టార్గెట్ చేస్తున్నారు. ఎన్నడూ లేనిది టీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ను విమర్శిస్తుంటే అసలు కారణమేంటో అందరికీ అర్థమైపోయింది. పవన్ కళ్యాణ్ది పవనిజం కాదని, ఆయన పవనిజం తెలంగాణలో పనికిరాదని టీఆర్ఎస్ కార్యకర్తలు హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు సినిమాలు చూస్తేనే సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఎదుగుతున్నారని ఆయన చెప్పారు. టీడీపీ బీజేపీ తరఫున ప్రచారం చేస్తారని తెలిస్తేనే టీఆర్ఎస్ ఇలా మండిపడుతుంటే జనసేన నేరుగా ఈ ఎన్నికల్లో దిగితే టీఆర్ఎస్ ఇంకెంత భయపడుతుందో. యువతలో పవన్కున్న ఆదరణ దృష్ట్యా టీఆర్ఎస్ ముందు జాగ్రత్త పడుతుంది. అందుకే ఉద్యమ కాలంలో యూత్తో టచ్లో ఉన్న ఈ పిడమర్తి లాంటి నాయకులతో పవన్పై కౌంటర్లు లేస్తున్నాయి. వర్మ ఏం టచ్ చేసినా అందులో అంతర్లీనంగా సెటైర్ ఉంటుంది, పంచ్ ఉంటుంది. నిన్నటిదే ఈ ఊరు వాడ అంతా కొత్త సంవత్సరం సంబరాల్లో మునిగితేలారు. ముఖాల్ని మతాబుల్లా వెలిగించి, ఆకాశాన్ని తారాజువాలతో వెలిగించి సంబరాలు చేసుకున్నారు. యూత్ అయితే మందు చిందు పందెం అంటూ రచ్చరచ్చ చేశారు. కట్ చేస్తే వీళ్ళందరి పైన వర్మ తనదైన శైలిలో స్పందించారు. అయితే ఈ సంబరాల్లో మునిగి తేలకముందే అందరికీ తనదైన శైలిలో పంచిచ్చారు వర్మ.